హాయ్ గైస్. సో గైస్, ఈరోజు ఏంటంటే వీడియో మొత్తము నేను ఎక్కడ వరకు అయితే గడ్డి వేయడానికి వస్తున్న దూరంకు, అంటే అంతే నేను చెప్పాను కదా చాలా దూరం ఉందని చెప్పిన కదా, అయితే ఇప్పుడు ఎంత దూరం వస్తున్నా అంత దూరం అనేది టైం ల్యాప్స్ ఇస్తున్నా అన్నమాట. అయితే ఆ టైం ల్యాప్స్ అనేది వీడియోలో పెడతా, మొత్తం ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మధ్యలో చేపలు వచ్చినాయన్నమాట, అక్కడ ఆ గుంతలో ఇక్కడ ట్రాన్స్పరెంట్ వాటర్ ఉన్నాయన్నమాట. అంటే వాటర్ అనేది మొత్తం ట్రాన్స్పరెంట్లు ఉంటాయి, అంత చేపలు వెళ్ళినాయి. అది అది ఏమంటారు, ఆ వీడియో అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే టైం ల్యాప్స్ వీడియోలో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను మీకు. సో గైస్, ఇప్పుడు నాకు గడ్డి వేయడానికి టైం అవుతుంది కాబట్టి నేను గడికి వస్తా. ఓకే, మరి వీడియో చూసేయండి. సో గైస్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాను అన్నమాట టైం ల్యాప్స్ అనేది. అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఉంటుంది కానీ ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు చూస్తే ఏమనుకుంటాం, అంటే వీడియో చూస్తే నాకు బాగానేది అని చెప్పేసి ఇక్కడ కొంచెం మధ్యలోకి వచ్చినాక స్టార్ట్ చేసిన. అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తే ప్రజెంట్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ మధ్యలో స్టార్ట్ చేసిన కదా, అక్కడ అప్పటి నుంచి ఇక్కడ వెళ్ళిపోయినాను అనమాట. అక్కడ నుంచి ఇక్కడ మా ఫీల్డ్కి నాకు వస్తుంది, ఇక్కడ పక్కపాటి మా ఫీల్డ్ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, కానీ చాలా దూరం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ అయితే పక్కా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువైనా ఉంటుంది మాత్రం తక్కువ మాత్రమే ఉంటుంది. నాకు మాత్రం ఏమనిపించింది అంటే ఇక దాని నిజం చెప్పాలంటే ఉత్త నడుచుకో అంటే ఉత్త నడవడమే పెద్ద గొప్ప అనిపిస్తుంది. కాకపోతే ఇక నేను గడిమో పెట్టుకుని రావాలి, అది ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు చూపించిన టైం లాస్ మొత్తము ఇంకంతకంటే ఎక్కువనే నేను నడవలసి వస్తానమాట ఇంటి వరకు అంటే. సో గైస్, ఇప్పుడు మొన్న ఫీల్డ్ ఫామ్ చేశాను కదా, ఆ వీడియోలో ఇది అదే మా ఫీల్డ్ అనమాట, ఇది మా బోర్ అనమాట. ప్రజెంట్ అయితే నడుస్తుంది అక్కడనే, అది కొన్ని అక్కడ వాటర్ తాగేసి నేను ఇక్కడ స్టార్ట్ అయిపోయిన మర్రా. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది మాది, లెఫ్ట్ సైడ్ ఉన్న పక్క వాళ్ళది అనమాట. మా పొలం నుంచి చాలా దూరం అనమాట, ఇక్కడ మా పొలం దగ్గర గడ్డి అనేది అయిపోయింది అనమాట కొయ్యడం. అంటే నేను అప్పటి నుంచి స్టార్ట్ అంటే చాలా రోజుల నుంచి కోస్తున్నాయి కదా, అప్పటి నుంచి ఆ కొయ్యడంతో మా అంటే చాలా అంటే మా పొలంలో గడ్డి అనేది అయిపోయింది. ఎక్కువ వరకు అయితే ఉన్నది చిన్న చిన్న ఉన్నది, ఆ చిన్న చిన్న ఉన్నది అసలు ఏమంటారు బరకది కాదనమాట. అట్లని చెప్పేసి నేను ఇక వేరేలో అంటే వేరే సైడ్ అనమాట, అది పక్క పొలం అనమాట, అది చాలా దూరం ఉంటుంది మా పొలం నుంచి. ఇక వాళ్ళ పొలం అంటే వాళ్ళ వేరే కొన్ని అక్కడ వేరే విలేజ్ వాళ్ళ ఫుల్ టిఫికల్ ఫీల్డ్స్ ఉంటాయి అనమాట, వేరే విలేజ్ వాళ్ళవి ఉంటాయి వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళ అంటే వాళ్ళు కొంచెం దూరం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎవరు కోయ అక్కడ గడ్డి ఎవరు కోయారనమాట. అట్లా అని చెప్పేసి అంత దూరం పోయినా నేను గడ్డి కోసం అన్నది. ఇక్కడ ఇప్పుడు మా ఫీల్డ్ అనేది ఆగిపోతుంది, అంటే ఇది చెరువు అనమాట. ఇది చెరువులో ప్రజెంట్ అయితే వాటర్ లేవు, మొన్నటి వరకు ఉండే అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ గుంతలో వాటర్ ఉన్నాయి కదా, అంటే అంతకుముందు మొన్నటి దాకా ఉండే ఒక 1 మంత్ కింద వాటర్ అంటే ఇక్కడ వరకు ఉండే అనమాట, మొత్తం తగ్గిపోయినాయి అనమాట వాటర్స్. అంటే ఎండకు మారట్లనే పొలాలకు మోటార్ పెట్టి వేసుకుంటాం కదా మేము పొలాలకు, అయితే అట్లనే తగ్గిపోయినాయి అనమాట. ఇక పైపులు చూడండి, పైపులు స్టార్టర్స్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ముందట మనకి ఒక గుంత అనిపిస్తుంది, ఆ గుంతలో మాత్రం చేపలు అయితే హైలైట్ అనిపించింది నాకైతే. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి తీతాం అనుకున్నా, ఇక కాకపోతే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ ఇది ఏంటంటే ఉపాధి హామీ పథకం అంటూ ఉంటుంది కదా మాతైతే, మాతైతే ఉపాధి హామీ పథకం పని అంటారు అనమాట, 100 డేస్ వరకు అంటారు. అయితే అది కట్టబోసారు అనమాట, అది ఏమంటారు కోపులు అంటారు కదా తెలుగు మా భాషలో అయితే కోపులు అంటారు. కట్టబోసి దాని మీకు నడుస్తున్నారు, పక్కపట్టు గుంతలు ఉన్నాయి దానిలో వాటర్ అనేది స్టక్ అయిపోయినాయి అనమాట. ఇంతమో చెరువు ఉందని చెప్పినా కదా, ఆ వాటర్ అనేది స్టక్ అయిపోయినాయి. స్టక్ అయిపోయినప్పుడు అందులో చెరువులో వాటర్ ఫుల్ వాటర్ వచ్చినప్పుడు చేపలన్నీ ఇక్కడనే ఇరిగిన ఇరికిపోయినాయి అనమాట. అట్లని ఇక్కడ చేపలు ఉన్నాయి చూడండి, అక్కడ మీకు కనిపిస్తే కమెంట్లు పెట్టండి, కనిపించకపోతే కనిపించలేదని పెట్టండి. చేపలు మాత్రం పక్క ఉన్నాయి, అది కొంచెం అబ్జర్వేషన్ అయితే కనిపిస్తాయి, ఎందుకంటే అవి నీటిలో ఉన్నాయి కదా, అవి దీని మీద లేవు కదా. చూడండి సో గైస్, అక్కడ నాకు టైం అవుతుందని చెప్పేసి అక్కడ నుంచి తిరిగి స్టార్ట్ అయిపోయినా మర్రా. ఇక్కడ గుంతలని దాటాలన్నమాట, ఇవాళ గుంత కడ పక్కకు కాలు జారింది, కాకపోతే అడ్జస్ట్ మర్రా కాలు కడుక్కొని అక్కడ వెళ్ళిపోయినా అనమాట, స్టార్ట్ అయిపోయినా మర్రా. గాయస్, మీరు మీ గడ్డి కోసే వాళ్ళైతే చూసుకున్నటువంటి ఊరల పైన కానీ ఇక్కడ కింద కానీ కాలువలన్నీ చాలా ఉంటాయి. నాకు చాలాసార్లు కాలు జారనే జారింది, పట్టుకుని అయితే కాలు అయితే ఇట్లా బెండ్ అయినట్టు అయింది, కాకపోతే మరి రికవర్ అయిపోయింది దగ్గున. సో గైస్, ఆయన గమ్యానికి అయితే చేరుకున్నా అనిపించింది, ఇక కాకపోతే అక్కడ ఇంకొంచెం దూరం ఇంకొంచెం డిస్టెన్స్ ఉన్నది అనమాట. ఇక వీడియో అనేది ఎండింగ్ వరకు వచ్చింది, మీకు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, లేకపోతే అన్లైక్ కొట్టండి.
నేను మాత్రము లైక్ చేయమని అడగను, నేను సబ్స్క్రైబ్ చేయమని అడగను. మీకు నచ్చినట్టు తెలియదు, చేయనట్టు తెలియదు.